ట్రస్టీగా ఉన్న ప్రభుత్వానికి సంబంధించి జీపీఎఫ్, జీపీఎఫ్లో మా డబ్బులు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము. మేము మీ దగ్గర ఉంచిన డబ్బులు 20,000 కోట్ల పైబడి ఉంటుందని చెప్తున్నాం మేము. 20,000 కోట్ల పైబడి ప్రభుత్వం దగ్గర మా సొమ్ము ఉంది. మేము ప్రతి నెల 500 కోట్ల రూపాయలను మళ్ళీ కడతాం. జీపీఎఫ్ ఫ్రెష్గా 500 కోట్లు కడుతున్నాం. అందులో మేము ఒక 200 కోట్లు 300 కోట్లు లోన్లకో, పిల్లల చదువులకో, పిల్లల పెళ్ళిళ్ళకో, ఒంట్లో బాగోకపోతేనో, ఇంకేదన్నా ఇబ్బందులు వస్తేనో 200,000 లక్ష లోన్ పెట్టుకుంటాం. అది ఒక 200 కోట్లు ఉంటుంది. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. దాదాపు 2 సంవత్సరాల నుంచి జీపీఎఫ్ను ఇవ్వకుండా అట్లా అట్టి పెట్టారు. రిటైర్ అయినా లేదు, చనిపోయినా లేదు, లోన్ పెట్టుకున్నా లేదు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, అయ్యా మా డబ్బులు మీకు సంబంధించిన 1 రూపాయి జీపీఎఫ్ అకౌంట్లో ఉందా? జీపీఎఫ్ అకౌంట్లో ఉన్న సొమ్ము అంతా ఉద్యోగులు ఉపాధ్యాయులు మాదే. మా సొమ్ము మీ దగ్గర ఉంది, 20,000 కోట్ల రూపాయల పైన ఉంది, మీ దగ్గర ఉంచుకున్నారు, బాగుంది. సంవత్సరానికి 6,000 కోట్లు మళ్ళీ మేము కడుతున్నాం. మీకు కడుతున్నప్పుడు మేము సంవత్సరానికి 3,000 కోట్లు 2,000 కోట్లు లోన్ పెట్టుకుని దాని ఫైనల్ అయ్యి రిటైర్ అయిపోతే మాకు ఇవ్వాల్సిందే. మేము కట్టే డబ్బులు మాకు ఇవ్వకుండా, మీరు ఉంచుకున్న డబ్బులు మాకు ఇవ్వకుండా ఈ పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనూ భారతదేశంలో ఈ పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో కూడా మేము ఎప్పుడు ఇటువంటి పరిస్థితిని చూసెరగం. జీపీఎఫ్ దానికి తోడు 1 ఏరియర్స్ జీపీఎఫ్లో వేసి 454 కోట్లు మా అందరికీ అకౌంట్లో వేసి ఒక 3-4 నెలల తర్వాత ఆ అకౌంట్ను తీసేసుకున్న పరిస్థితి కూడా చూసాం. మేము ఆ రోజు అడిగితే టెక్నికల్గా తప్పు పడింది, మీకు జూలై 2022 కల్లా మీ జీపీఎఫ్ని మీకు వేస్తామన్నారు, దాన్ని ఇవాళ వరకు ఉద్యోగుల ఖాతాలో వేసిన పరిస్థితి లేదు. జీపీఎఫ్తో పాటే గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది మన దగ్గర, ఏపీజీఎల్ఐ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. దాంట్లో కూడా ప్రభుత్వం అనేది నయా పైసా వాటా లేదు. మేము ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకోగల అలాంటిదే గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉండి గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్కి డబ్బులు కడతాం. మేము కట్టుకున్న డబ్బులు ఇవాళ వరకు ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వంకి 1 రూపాయి లేదు. మేము కట్టుకున్న డబ్బులు ప్రభుత్వం దగ్గర 16,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర మాకు సంబంధించిన డబ్బులు ఉన్నాయి. దాదాపు ఇయర్లీ 1,000 కోట్ల రూపాయల వరకు మేము కడుతున్నాం. కట్టినప్పుడు ఎవరన్నా చనిపోయినా, లోన్ పెట్టుకున్నా, రిటైర్ అయినా మా ఇన్సూరెన్స్ డబ్బులు మాకు ఇవ్వాలి. దాదాపు 2 సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు. మేము బాగా ఇది ఆందోళన చేసి ప్రెస్ చేస్తే మధ్యలో ఒక్కసారి మాత్రం 200-300 కోట్ల రూపాయలు వదిలారు. ఇవాళ వరకు అవి పెండింగ్ ఉన్నాయి. దానికి తోడు ఇంకొక ఇష్యూ ఏంటంటే, లోన్లు జేపీజీఎల్ఐ పేమెంట్లు చేయకపోగా 6 నెలల నుంచి దానికి సంబంధించిన, మీ భాషలో చెప్పాలంటే వెబ్సైట్ని, సిఎఫ్ఎంఎస్ సైట్ని మూసేశారు. అంటే మేము లోన్ పెట్టుకోవాలన్నా పెట్టుకునే పరిస్థితి లేదు, కొత్త పాలసీ పెట్టుకున్నా పెట్టుకునే పరిస్థితి లేదు, ఇంకోటి ఏం చేయాలన్నా కూడా లేదు. అంటే దుకాణం కట్టేశారు. అంటే మా డబ్బులు మీ దగ్గర ఉంచుకుని ప్రతి నెల మా దగ్గర మినిమం 100 కోట్ల రూపాయలు మేము కడుతూ మా పాలసీలన్నీ మీ దగ్గర ఉంచుకుని 2 సంవత్సరాల నుంచి సరిగ్గా పే చేయకుండా ఇవాళ 6 నెలల నుంచి మేము కనీసం బాండ్ కొత్తది తీసుకోవాలన్నా, లోన్ పెట్టుకోవాలన్నా, ఎవడన్నా రిటైర్ అయినా చనిపోయినా అప్లికేషన్ పెట్టుకోకుండా దుకాణం మూసేయడం ఏంటని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇట్లా మాకు సంబంధించిన మీరు ట్రస్టీగా ఉన్న దుకాణాలు మీరు మూసేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి ఇచ్చేయాలి? ఏపీజీఎల్ఐకి సంబంధించి అది సరెండర్ లీవ్ ప్రతి సంవత్సరం 15 రోజులు సరెండర్ లీవ్ అంటే సగం జీతం మాకు 15 రోజులు సరెండర్ లీవ్, మేము సరెండర్ చేస్తాం లీవ్ని, ప్రభుత్వం 15 రోజులు జీతం ఇస్తుంది. ఇది 50 సంవత్సరాల నుంచి అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రక్రియ. మేము ఇవాళ పెట్టుకుంటే రేపు మార్నింగ్ జీతం వస్తుంది. మేము 2021లో పెట్టుకున్నాం, మా 15 రోజులు కట్ చేసేసారు. 15 రోజుల జీతం పోయింది, బిల్లు పాస్ అయింది, కానీ ఆ 15 రోజుల జీతం ఇవాళకి 2021ది మాకు పడలేదు, 2022ది పడలేదు, 2023ది కూడా పడలేదు. దాదాపు 8,000 కోట్ల రూపాయల అమౌంట్ ఉద్యోగుల ఖాతాల్లో పడకుండా ఉంది. దీంట్లో ఇంకొక పరిణామం ఏంటంటే, బిల్లు పెట్టంగానే మా ఎస్ఆర్లో 15 రోజులు కట్ చేస్తున్నారు. మాకు పేమెంట్ అవుతుందని చెప్పి ఎస్టీఓలో పాస్ అవ్వగానే పేమెంట్ చూపిస్తున్నారు. పేమెంట్ చూపించగానే ఆ సగం జీతం పడితే నువ్వు దాని మీద 10,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని చెప్పి ఫిబ్రవరిలో ప్రతి సంవత్సరం పడని డబ్బుకి మా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని అడుగుతుంటే మరి పోయినసారి జూలై అని, అంతకుముందుసారి ఏప్రిల్ అని, మొన్న 30th సెప్టెంబర్ అని, ఇట్లా 2 సంవత్సరాలుగా అనేక గడువులు విధిస్తూ వస్తున్న ప్రభుత్వం ఇంతవరకు సరెండర్ లీవ్లో 1 రూపాయి చెల్లించిన పరిస్థితి లేదు.
అంటే మాకు సంబంధించిన డబ్బులు, మాకు సంబంధించిన బకాయిలు, మాకు సంబంధించిన స్కీమ్స్లో ఒక్క పైసా మాకు ఇవ్వకుండా మీ దగ్గరే డబ్బులు పెట్టుకుని దీనికి ఎన్ని రోజులు ఎన్ని చేస్తాం, సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి జిపిఎస్ వ్యవస్థ తీసుకొచ్చాం. 2 లక్షల మంది ఎవరైతే దాదాపు 3,30,000 మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారో, సిపిఎస్ ఉద్యోగుల్లో ఒక్కరు కూడా దాన్ని సమర్థించిన పాపాను పోలేదు, దాని ఎంత ఉన్న పరిస్థితి లేదు. దానికి ప్రత్యామ్నాయం కానీ పాత ఓపీఎస్ తెమ్మన్నా దీని పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషను ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రెగ్యులరైజేషన్కి తెరదీసింది, సంతోషం. దానికి మా సంతోషాన్ని తెలియజేస్తున్నాం. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 20 సంవత్సరాల నుంచి అవును పన్ని ఈ ప్రభుత్వం 2014 వరకు ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయమంది, సంతోషం. కానీ 6 నెలలైనా ఇవాళ దానికి ఒక్క అడుగు కూడా పడని పరిస్థితి. గైడ్లైన్స్ ఇచ్చారు, జివో ఇచ్చారు, యాక్ట్ తెచ్చారు, చాలా సంతోషం. కానీ ఇవాళ బ్రేకప్ సర్వీసులు అని, ఏజ్ అని, ఆర్ఓఆర్ అని, ఇంకోటని దాన్ని అడ్మినిస్ట్రేషన్గా అది 3 నెలల నుంచి ఆ 10,000 మందిని డిసైడ్ చేయడానికి అవ్వక ఇంకొక 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తే వాళ్ళందరి పరిస్థితి ఏమిటి, మాకు జీవో అయితే ఇచ్చారు, ఇది అవుద్దా లేదా అన్న దీంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎన్జిఓ అసోసియేషన్ కానీ, జేఏసీ కానీ ప్రభుత్వాన్ని గత 2 నెలలుగా దఫాదఫాలుగా దీన్ని స్పీడప్ చేయండి, తెలంగాణలో తొందరగా చేశారు, మనం కూడా చేయండి అంటే దాన్ని స్పీడప్ చేసిన పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఈ వారం రోజుల్లోనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించిన డేటా సమీకరణ ఏదైతే ఉందో ఆ డేటా సమీకరణ పూర్తి చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరిలో ఉన్న చిన్న చిన్న టెక్నికల్ సమస్యలను కూడా పూరించి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాల్సిన ఏదైతే ప్రభుత్వం చెప్పిందో కనీసం ఇచ్చిన ఒకదాన్ని కూడా ఫుల్ఫిల్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.